సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇండియాస్ ఫస్ట్ స్పేస్ టూరిస్ట్ అయిన గోపీచంద్ తోటకూర గారి ఇంటి దగ్గర మనమున్నాము. విజయవాడలోని వారి నానమ్మ గారు, తాతయ్య గారిని కలవడానికి ఈ రోజు విజయవాడలోని వారి సొంత ఇంటికి గోపీచంద్ తోటకూర అయితే వచ్చారు. మరి తెలుగు తేజానికి ఘనంగా స్వాగతం పలికేందుకు మరి ఆయన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే విజయవాడలోని మరికొంతమంది ప్రముఖులు కావచ్చు, చాలా మంది కూడా ఆయన్ని సత్కరించి విషయం తెలియచేసేందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. జస్ట్ నా గోపీచంద్ గారు ఇప్పుడే వచ్చారు ఇంటికి కూడా. మరి ఫస్ట్ టైం మనతో మాట్లాడేందుకు కూడా రెడీగా ఉన్నారు. గోపీచంద్ గారితో మాట్లాడే ముందు మనం ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉన్న వారి ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కొంతమంది రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మొట్టమొదటిసారిగా మన విజయవాడకు సంబంధించిన తెలుగు తేజంతో పాటు విజయవాడకి సంబంధించిన వాసి అలాగే గోపీచంద్ తోటకూర గారు అంతరిక్ష యాత్ర చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మరి ఇండియాకే గర్వకారణంగా నిలిచిన గోపీచంద్ గారికి నిజంగా మనందరం కూడా సెల్యూట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ రిలేటివ్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. అసలు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వచ్చేయండి. గోపీచంద్ తోటకూర గారి చిన్న తాతయ్య గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అంతరిక్ష యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ఇప్పుడు విజయవాడ వస్తున్నారు, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన కోసం, అసలు తాతయ్య గారిగా మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే భారతదేశంలో ఇట్లాంటి వాళ్ళు చాలా రేర్గా పైకి వెళ్ళి రావడం అనేది మేమందరం చాలా భయపడ్డాం. ముందు అంటే మా భయం వేరు కదా, పైకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు ఏమవుతారో అని. బట్ సక్సెస్ఫుల్గా వచ్చాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ విషయం ఆల్ ది బెస్ట్. ముందు మీతో షేర్ చేసుకున్నప్పుడు మీరు ఏం సజెషన్స్ ఇచ్చారు సార్, ఎలా ఆయనకి కొంచెం గైడెన్స్ ఇవ్వడం? చిన్నప్పటి నుంచి ఏరోనాటిక్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకనే వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్ చేశాడు. అక్కడ మ్యూజియం చూడండి, చూసారా మ్యూజియం? చూసారా? అందులో పెట్టాడు, అన్ని కలెక్ట్ చేయడం వాడికి హాబీ. తర్వాత పెద్దవాళ్ళంటే బాగా ఇదిగా ఉంటాడు, అందరినీ ఇది చేస్తాడు. గుడ్ బాయ్. ఈ విషయం ఆల్ ది బెస్ట్ అగైన్. సార్ నెక్స్ట్ వాట్ అబౌట్ నెక్స్ట్ ప్లాన్, దాని గురించి ఏమైనా షేర్ చేసుకున్నారు? అసలు మీరేమనుకుంటున్నారు నెక్స్ట్? ఆయన ఇంకా మళ్ళీ వెళ్ళాలని కోరికలు ఉన్నాయి. ఆయనకి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, అది రొటీన్, రొటీన్లో వెళ్ళిపోతూ వస్తుంటాడు. గోపీచంద్ గారు ఉన్నారు మనతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అండ్ అలాగే మన విజయవాడ వాసుల నుంచి కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్, ఎందుకంటే ఎంతో గర్వకారణం. మీరు ఫస్ట్ స్పేస్ ఇండియాలో ఫస్ట్ స్పేస్ టూరిస్ట్గా నిలిచారు, చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇలా చూడడం కూడా. సార్ మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను, యాక్చువల్లీ వెరీ హ్యాపీ టు బీ బ్యాక్ హోమ్ విత్ ది గ్రాండ్ పేరెంట్స్. సో ఫైనలీ ది మిషన్ ఇస్ ఓవర్, సో వెనక్కి వచ్చాం, వెరీ వెరీ హ్యాపీ. సో యా సార్, మీరు ఇప్పుడు అంత సక్సెస్ఫుల్గా అయిపోయింది, వెళ్ళేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా టెన్షన్ పడ్డారని షేర్ చేసుకున్నారు లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో మేము మాట్లాడాం మేడం తోటి, అప్పుడు మీరు ఎలా ధైర్యం చెప్పారు, మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉండింది? చెప్పకుండా ఉంటేనే బెటర్ కదా అన్నింటిలో. సో నో, బట్ నాకు ధైర్యం లేదు. ఇట్స్ వెరీ యునో సేఫ్ వెహికల్. సో అవన్నీ వాళ్ళు ముందే టెస్టులు చేసి అవన్నీ వాళ్ళు ప్రీ చెక్స్ చేసి చేస్తారు. సో ఇట్స్ నాట్ దిస్ నాట్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు కార్లో డ్రైవ్ చేసినా రిస్క్ ఉంటుంది, బైక్ స్పేస్కి వెళ్ళినా సేమ్ అదే రిస్క్ ఉంటుంది. సో ఇది అది ఒకటే అనుకోవచ్చు మీరు. సో ఐ థింక్ మోర్ దెన్ నాయన తాత్కర్ కాకుండా మా ఫాదర్ ఎక్కువ టెన్షన్ పడ్డారు, బట్ హీ వాస్ దేర్ విత్ మీ టు సీ ద లాంచ్. సో ఐ థింక్ అదే సెటిల్ అవుద్ది అనుకున్నాను. సో ఎక్కువ మాట్లాడకుండా వెళ్ళిపోతే అది బెటర్ అనుకుని పెద్ద మాట్లాడలేదు నేను. సార్ మీరు కలెక్ట్ చేసిన అంటే చాలా ఫ్లైట్స్, మీరు 8 ఇయర్స్ ఓల్డ్ నుంచి కూడా కలెక్ట్ చేశారని చెప్పారు, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అప్పటి నుంచి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది, అలాగే అప్పటి నుంచి కూడా మీరు ఒక గోల్ ప్లాన్ చేసుకుని ఇప్పుడు ఇలా వెళ్ళడం జరిగింది అని ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకున్నారు. మీరు ఎలా అనిపించింది అప్పటి నుంచి కూడా, మీరు అసలు చిన్నప్పటి నుంచి మీరు అనుకున్నారా వెళ్ళాలని స్పేస్కి? ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ ఆస్ట్రోనాట్. సో అది యాక్చువల్లీ నాకు ఫ్లయింగ్ మా డాడీ దగ్గర నుంచి వచ్చింది. హీఈస్ ఆల్వేస్ బిన్ ట్రావెలింగ్, మొత్తం వరల్డ్ అంతా ట్రావెల్ చేస్తే వేరే వేరే యూనో యూరోప్లో ఉండే వాళ్ళు, తర్వాత ఇండియాలో, దాని తర్వాత యూఎస్లో, సింగపూర్లో అలాగ ట్రావెల్ చేస్తూ ఐ గాట్ ద ప్యాషన్ ఆఫ్ ఫ్లైట్. అండ్ ఏదో ఒక రోజు విత్ థాట్ దట్ వీ షుడ్ పైలట్ కంటే ఎక్కువ ఏం చేయాలంటే ఆస్ట్రోనాట్ ఇస్ దాదా. సో ఫైనలీ ఇట్ వాజ్ అచీవ్. సో ఐమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ సార్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మా అబ్బాయికి ఇలాంటి వాటిని ఇష్టం ఉండదు అసలు, వాళ్ళ ఏంటి చేసేది ఇవన్నీ అన్నాడు. నాకు కాల్ చేశాడు, మీరు వచ్చారు కదా నన్ను ఇంటర్వ్యూ చేస్తారు కదా, అప్పుడు కాల్ చేశాడు, ఎందుకు ఇవన్నీ ఏందో పెట్టా, నేను పెట్టలేదు వాళ్ళే వచ్చారని చెప్పారు. మీతో మాట్లాడిన రోజు ఆ రోజు
ఇలాంటి అంటే గ్రేట్ఫుల్ థింగ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తామని సార్కి ఇంకొకసారి చెప్పండి. ఎందుకంటే ఇలాంటివి గోపిచంద్ తోటకూర గారితో మేము ఎన్నో ఎన్నో ఇంటర్వ్యూస్ చేయాలి. ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. ద రియల్ ఇంటర్వ్యూ షుడ్ బి టు నెక్స్ట్ జనరేషన్కి ఎలాగ ఇన్స్పైర్ చేసి ఆల్ని పుష్ చేసి, ఇట్స్ నాట్ జస్ట్ స్పేస్ బట్ ఏవియేషన్లో కానీ వాట్ ఎవర్ దే డ్రీమ్ టు డూ, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి అది చేయడం ఐ థింక్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యాక్చువల్లీ ట్రైన్ టు టాక్ అబౌట్ ద మిషన్. దట్స్ మై లిటిల్ టూ సెన్స్ ఆన్ ఇట్. బట్ రియలీ విజయవాడ కాకుండా, హైదరాబాద్ కాకుండా, మొత్తం ఐ థింక్ ఇన్ ఇండియా వీ షుడ్ పుష్ ది నెక్స్ట్ జనరేషన్ టు డూ వాట్ దే వాంట్ టు డూ. దట్స్ రియలీ ద మెసేజ్ దట్ ఐ థింక్ యూ షుడ్ వీ షుడ్ పుట్ ఫార్వర్డ్ టుగెదర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంతరిక్ష యాత్రని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని మరి సొంత ఊరైన విజయవాడకి వచ్చిన గోపిచంద్ తోటకూర గారిని స్వయంగా కలిసి విషయం తెలియజేసేందుకు మినిస్టర్ పార్థసారథి గారు అలాగే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు కూడా వచ్చి ఉన్నారు. మనం వారితో మాట్లాడదాము, అసలు వారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు అనే విషయాన్ని. తోటకూర గోపిచంద్ గారిని కలవటం, ఎవరైతే స్పేస్లోకి వెళ్ళి వచ్చారో భారతదేశం తరఫున, చాలా గర్వంగా ఉంది. ఆయన మన పెనమూరు నియోజకవర్గ వ్యక్తి అయినందుకు ఇంకా చాలా గర్వంగా ఉంది. భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని మరి ఆయన ఇన్వడింపు చేశారు. నేను వారిని ప్రత్యేకంగా వారిని వారి కుటుంబాన్ని అభినందిస్తున్నాను. తోటకూర గోపిచంద్ స్పేస్లోకి వెళ్ళి భారతదేశానికి ఒక గర్వకారణంగా నిలబడ్డారు. అది మన పెనమలూరు నియోజకవర్గం, ఈ గ్రామానికి సంబంధించిన వ్యక్తి, మా సన్నిహితులైన వ్యక్తి వెళ్ళి రావడం అనేది మాకు కూడా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.